Gadamsetty Gopal garu phone line lo ready ga unnaru ika cheppandi Gopal garu Anam to nijanga Anam mana madhyam lerani cheppadaniki chaala vishadanga undi ee news chaala chaala sochaneeyamaina vishayam andi nellulo simham talakai vaalipoyindandi nellulo jilla rajakeeyallo modato nenu maharaju raga pradavalaku gaani danikoraku gaani anni varkala prajalu aakattukunnattu maha nayakudu maha medavi మనందరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి మా కుటుంబానికి మాకు మా కులానికి అత్యంత ఆత్మీయుడు ఆప్తులైనటువంటి ఆయన లేరనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అండి. అంటే జిల్లాలో ఏ సమస్య వచ్చినా త్వరగా స్పందిస్తారని తెలుస్తుంది, నిజమేనండి అది? అవునండి, జిల్లాలో ఏ సమస్య వచ్చినా ఏ సీజన్ అయినా ఎండాకాలం అయినా వానాకాలం అయినా జోరు వానలు సైతం లెక్క చేయకుండా బూట్లు వేసుకుని డ్రెస్సులు వేసుకుని ప్రజల సమస్యల కోసం ప్రతి సందు ప్రతి గుండె ప్రతి నిత్యము మహిళలతో ప్రజలతో ఏక ప్రజలతో సంబంధాలు కావాలనుకుని కోరుకునేటువంటి వ్యక్తి ఆనంద వివేకానంద రెడ్డి గారండి. అటువంటి మహానాయకుడు ఒక సీజన్ 365 రోజులు ప్రజల మధ్యలో ప్రజల మధ్యలోనే ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో నెల్లూరు నగరం నడుపుతున్న నెల్లూరు నగరానికి నాలుగు పక్కల ఉన్నటువంటి యొక్క నగరాన్ని వదిలిపెట్టి పోయేవాడు కాదండి. 2 రోజులు హైదరాబాద్ పోవాలన్నా కూడా ఆయన ఎంతో బాధపడేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఇన్ని రోజులు నెల్లూరులో లేకుండా పోవడం నెల్లూరు ప్రజలకు శాశ్వతంగా దూరం అయినాడు అన్నటువంటి విషయం నెల్లూరు నేనే కాదండి, నెల్లూరు ప్రజలే జీర్ణించుకోలేనటువంటి అటువంటి మహానాయకుడు మహారాజకీయ విజ్ఞత ఆనంద్ కుటుంబానికి మణిమాణికమైనటువంటి మహానుభావుడు వివేకానంద రెడ్డి గారు ఈ రోజు లేడు అని అనుకోవడం అంటేనే గుండెలు తరుపుకుపోతున్నాయండి. నెల్లూరు ప్రజలకి నెల్లూరులో రాజకీయంలో ఎంతో మందిని పైకి తీసుకొచ్చి ఎంతో మంది చిన్న చిన్న మొక్కలు లాంటి వ్యక్తులను కూడా ఈరోజు నాయకులను తయారు చేసినటువంటి ఆ యొక్క ఆనం కుటుంబంలో ఒక మహావృక్షం అండి. ఆ వృక్షం ఈ రోజు రాలిపోయిందంటే నిజంగా నేను ఆ బాధను మేము తట్టుకోలేకపోతున్నామండి. ఎందుకంటే ఈ సందర్భంలో మేము చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉందండి. ఎస్ ఎస్, అర్థమవుతుందండి. థ్యాంక్ యూ అండి.